అన్న మీ పేరు సరాప్ సంతోష్ కుమార్ సార్ ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయా చాలా బాగా మీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా సునీత గారు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారా లేదా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అయితారు సార్ చక్కగా చెప్తున్నారు కదా అభివృద్ధి పనులు ఏమేమి చేశారు కాస్త చెప్తారా ఆలేరు ఓన్లీ ఆలేరు ఆలేరు టౌన్కే 100 కోట్లు అభివృద్ధి చేశారు మేడం సరే సార్ ఈసారి ఖచ్చితంగా ఆమె పోటీ అదే ఆమె వస్తుంది అంటున్నారా ఆమెకి ఏమైనా పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రాంతంలో ఇప్పటివరకు అయితే ఇంకా వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు డిక్లేర్ చేసిన తర్వాత చూద్దాం పోటీలో ఎవరు ఉన్నారో లేరో క్యాండిడేట్ అయితే డిక్లేర్ చేయలేదు ఇంతవరకు అయితే చూసుకుంటే గట్టి పోటీ అవచ్చు అంటున్నారు అంటే మహాకూటమి ఏర్పడింది ఇప్పుడు అంటే దాని మీద మీ అభిప్రాయం కొంచెం షేర్ చేయండి మహాకూటమి నుంచి అభ్యర్థిని ప్రకటిస్తే అప్పుడు మేడంకు పోటీయా కాదా అన్నప్పుడు చూసుకోవచ్చు ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అని న్యూస్ అయితే వస్తుంది అంటే టీఆర్ఎస్కి దాని మీద మీరు ఏమంటారు ఉంటుంది ఖచ్చితంగా రూలింగ్ పార్టీ మీద ఇంతో అంత వ్యతిరేకత ఉంటుంది కానీ లాస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీతో మేడం గెలుస్తుంది ఇప్పుడు 4.5 పాలన చూసారు కదా సార్ 4.5 ఏళ్ల పాలన టీఆర్ఎస్ది ఎలా అనిపించింది మీకు సూపర్బ్ చాలా బాగా ఈసారి కూడా ఆయనే వస్తారా లేదంటే వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది ప్రభుత్వం రాష్ట్రం 200% సీఎం కేసీఆర్ గారే మళ్ళీ తీసుకుంటే సీట్లు తేడా రావచ్చు అంటున్నారు ఒకవేళ వస్తే మహాకూటమి మీద రావచ్చు టీఆర్ఎస్ మీద రావచ్చు మహాకూటమి గురించి నాకు సంబంధం లేదు కానీ టీఆర్ఎస్ మాత్రం 100 సీట్లు పక్కా వస్తాయి ఇంకెక్కువనే రావచ్చు అన్న మీ పేరు నా పేరు బి మధుకుమార్ అండి సార్ ఇక్కడ మీ ప్రాంతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీత గారు మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారు అంటే ఈసారి ఆమె గెలుస్తారా లేదంటే ఆమె తరపున ప్రజలలో కూడా మంచి పేరు ఉన్నది 100 కోట్లపై చిలుకు అభివృద్ధి చేశారు ఆలేరులో ఆలేరు చుట్టుపక్కల ప్రాంతాలలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా చాలా మంచి నేమ్ ఉంది మేడంకి సార్ ఈసారి గట్టి పోటీ అంటున్నారు కాంగ్రెస్ మరి దాని గురించి ఏమంటారు టీఆర్ఎస్కు కేసీఆర్కు కారుకు ఆలేరులో గొంగిటి సునీతా మహేందర్రెడ్డికి పోటీయే లేదు సార్ ఇంకా ఇప్పుడు మన కేసీఆర్ గారు చాలా పథకాలు రిలీజ్ చేశారు కదా రైతు బీమా రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి మీరు లబ్ధి పొందారా లేదా పొందామండి ఏమేమి పొందారు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు మామూలుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు మా ఇంట్లో మామూలుగా కళ్యాణ్ లక్ష్మి మామూలుగా మా బ్రదరు యాక్సిడెంటల్గా అయితే మామూలుగా ఆరోగ్యశ్రీ దానికి సంబంధించి అలాంటివి పొందాం మేము కూడా ఇప్పుడు 4.5 పాలన కదా కేసీఆర్ గారి మీకు ఎలా అనిపించింది మొత్తం మీద చాలా బాగుందండి మళ్ళీ కూడా సీఎం ఆయన అయితే ఇంకా ఈ 4.5 సంవత్సరాలకే ఇంత అభివృద్ధి చేస్తే మళ్ళీ ఇంకొక టర్మ్ ఆయనకు అవకాశం ఇస్తే చాలా ఇంకా ఫుల్ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మన భారతదేశంలో తెలంగాణని ముందంజలో ఉంచుతారని కూడా మేము భావిస్తున్నాం మహాకూటమి మీద మీ అభిప్రాయం ఏంటి మహాకూటమి కాదు ఇంకా 100 కూటమిలైనా కేసీఆర్ని ఏం చేయలేరు ఆలేరులో గొంగిటి సునీత మీద కూడా ఎవరు పోటీ కూడా దిగరు నా పేరు దేవేంద్ర గౌడ సార్ దేవేంద్ర గారు మీ ఊర్లో ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటున్నారా అనే విధంగా మొత్తానికి అయితే లోకల్లో ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని టైం ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆమె ఈ సమస్య అనగానే పరిష్కారం చూపిస్తున్నారా చూపిస్తుందండి దానికి ఏం లేదు కాకపోతే ఒక బీసీ కాలనీ యాదరూట బీసీ కాలనీ ఉంది దాని కూడా వాటర్ వచ్చేసింది మంజూరు వాటర్ అని సార్ ఈసారి కూడా ఆవిడే నెగ్గుతారా లేకపోతే ఆవిడ పోటీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోటీ చేస్తారా అంటే ఎవరు అదృష్టం వాళ్ళదండి ఆమె గెలుస్తుందని మేము కూడా కన్ఫర్మ్ అనుకుంటున్నాము మెయిన్ మాత్రం కేసీఆర్ మాత్రం గన్ షాట్ అని సత్తయ్య చంద్రగిరి సత్తయ్య సత్తయ్య గారు ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయా జరుగుతున్నాయి అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా లేదా ఈసారి కూడా ఆమె నెగ్గుతారా లేదంటే పోటీ ఎవరైనా వస్తారా ఆమె నెగ్గుతుంది మరి కాంగ్రెస్ గట్టి పోటీ అంటున్నారు అది అట్నే అంటారు మరి మహాకూటమి ఏర్పడింది కదా ఈ రెండు కలిసి అయినా ఏం కాదు ఆమె విందు సరే ఇప్పుడు కేసీఆర్ పథకాలు రిలీజ్ చేశారు కదా మీరు లబ్ధి పొందారా లేదా ఇప్పుడు లబ్ధి పొందుతాం ఏమేమి పొందారు ఇప్పుడు వరకు ఇప్పటివరకు ఏమేమి పొందారు లబ్ధి పొందారు మాకు ఇప్పుడు మాఫ్ చేసి పింఛన్లు రైతు బీమా వస్తున్నాయి వస్తున్నాయి ఈసారి కూడా తెలంగాణలో ఏది రావాలనుకుంటున్నారు వస్తాయి మా కొట్టాడుతున్నాం కదా మాకు తాళ్ళెక్కే పన్ను రద్దు కావాలని మేము చేస్తున్నాం పెద్ద మీ పేరు నర్సయ్య నర్సయ్య గారు మీ ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సునీత గారు అందుబాటులో ఉంటున్నారు ఉంటున్నారు మాకు ఈదులు పెట్టించు చేసిండ్రు బోరేపించు పైప్ లైన్ కు నీళ్ళకు పైసలు ఇచ్చిండ్రు కేసీఆర్ పథకాలు అన్ని బాగానే ఉన్నాయా మాకు కేసీఆర్ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి ఈసారి తెలంగాణలో ఏ ప్రభుత్వం రావాలి కాకపోతే తెలంగాణ రావాలి కారు గుర్తొస్తే మళ్ళీ సారికి అభివృద్ధి అవుతుంది అయితే ఎవరు చేయలేరు కదా కొన్ని చేసినా కొన్ని అయితే మొత్తం అమలు కావు కదా కాకపోతే నెక్స్ట్ సారికి అయిపోతాయి పెద్దనా మీ పేరు మా పేరు లక్ష్మణ్ అమ్మ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు మీ ఊర్లో అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయా ఇంతవరకు అయితే జరుగుతున్నాయి పనితీరు ఎలా ఉంది
ఎమ్మెల్యేనా కొంత మెట్టుకు న్యాయంగా ఉన్నది కానీ కొన్ని తిరిచేడుగొట్టలు చాలా మంది ఉన్నారండి. ఓకే సరే మరి కేసీఆర్ పాలన ఎలా అనిపించింది? నాలుగున్నర సంవత్సరాల పాలన చాలా చెప్తున్నాం కదా, కొన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి, ఆయన అందుబాటులో ఉన్న పనులన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఈసారి తెలంగాణలోని వేరే తెలంగాణ వచ్చి అది పూర్తి అయితే పనులు, చదువుకునే పిల్లలకు మాత్రం ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలి తెలంగాణలో. సరే మరి మహాకూటమి ఏర్పడింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం దానికి సపోర్ట్ మేము ఇస్తా ఉన్నాం కదా. అంటే మహాకూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా టీఆర్ఎస్? టీఆర్ఎస్ ఏం ఉండదు, చేయకుండా చేస్తాం. టీఆర్ఎస్ ఏం వద్దు, టీఆర్ఎస్ కంపల్సరీ కావాలి, కూటమి పెట్టుకోవద్దు, అందు మంచిగా మాకు పనులు కావాలి, మా పిల్లలకి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ.